అట్లన్నా నాయనా నువ్వు మంచితనంగా ఇంటికి పోయి మీ భార్య మీద కాలేసుకొని చేసుకొని ఎంజాయ్ చేయొద్దు కానీ ఈ పిల్ల ఏదో టిక్ టాక్ చేసుకుంటుంది తమాస్కల్లా అర్థమవుతుందా నువ్వు మర్యాదగా దాన్ని డిలీట్ చేస్తావా లేకపోతే మా కోటోడు చెప్పి నీ నీ అసలు రూపం పట్టుకొని అసలు లేకుండా చేస్తాడు మా కోటోడు అర్థమవుతుందా ఎంతమంది కొంపలు కూల్చాలని చూస్తున్నావు నువ్వు ఇలాగా ఇంటికాడ కొంపలు కూలిపోతున్నాయి యాదవా ముందు తీసే నాకు కోపం తెప్పి అర్థమవుతుందా ఎలాగ వేసావు నువ్వు చెయ్యి ఎలా కాలేసావు ఆ పిల్ల తెలుసా నీకు నీకు ఆ పిల్ల తెలుసా నీకు ఆ పిల్ల ఆ పిల్లకి ఏమైనా తెలుసా ముందు మర్యాదగా డిలేట్ చేయి అర్థమవుతుందా కోవిడ్లో బ్రతుకు దగ్గర కోసం వచ్చావు అది గుర్తుపెట్టుకో కరోనా వచ్చి పోతున్నా కూడా ఇంక ఇట్టాడు చింటర చేతలు పోవట్లేవంటే ఇయే పాపాలు కొట్టుకొని పోయేదానికి ఏ నీకు ఇంటి దగ్గర పిల్లలు భారీ లేదా ఏ ఎవరు బాగుంటే వాళ్ళని వేసుకొని ఇక్కడ ఇంకా రేపు నరకంలో వేసి కాల్చుతారా బాబు నిన్ను నువ్వు ముందు డిలేట్ చేయి తొందరగా అర్థమవుతుందా ఇంటికాడ కొంపలు అలటకపోతున్నాయి సంసారాలు కూల్చడా అందరికీ నమస్కారం ఏంట్రా నాయన మాకి కర్మ కాటికి పోయే వయసులో ప్రేమలో నాలుగు గోడల మధ్యలో జరగాల్సినవన్నీ అతకొచ్చి టిక్ టాక్ చెప్పడము నిద్ర లేసి అదే దరిద్రం చూడాల్సి వస్తుంది మేము ఏంటి మాకి కర్మ ఏదో బతుకు కోసము బ్రతుకు మీద కొంచెం ఆశ పెట్టుకుని ఏదో గల్ఫ్ కు వచ్చి బ్రతుకుతున్నాం దాన్ని కూడా జడదంగా తండ్రి ఉండల వెళ్ళిపోవాల కోయట్లో వదిలేసే మీ దరిద్రం చూస్తా ఉండాలి నిద్ర లేసి మేము పది మంది దగ్గర పడుకున్న ఆడుకుంటే అలాగ మాట్లాడుతూ కొంతమంది అలాగ మాట్లాడుతున్నారు ఈ మొగవాళ్ళు ఇంకేం తక్కువ లేదు వాళ్ళకంటూ మించిపోయినారు ఇటు చేసిన నా కొడుకులు ఉన్నారు కొంతమంది నీ పెళ్ళం బిడ్డలను కూడా అలాగే మాట్లాడితే ఎవడైనా నువ్వు అలాగే ఉంటావరా సైలెంట్ గా ఎరుపు కా ఫస్ట్ నీ పెళ్ళం బిడ్డలను సాక్కో కొజ్జ నా కొడక మారండ్రా కొంతమందికి మాత్రమే చేసిన నా కొడుకులకే మండుతాది